Hi, welcome to my channel. ఇవాల మనం ఏం చేసుకోబోతున్నామంటే సేమియాతో కేసరి చేసుకుందాం. అందరికీ తెలుసు సేమియా కేసరి, కానీ నాకు వచ్చిన స్టైల్లో మీకు చూపిస్తాను. నేను దానికి ఏం చేశాను అంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అదిగోండి పెట్టాను అక్కడ ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుని ఇది మరిగిన తర్వాత సేమియా వేసుకుందాము. అదే 1 గ్లాస్ సేమియా వేసుకోవాలి, బాగుంటుంది. మరుగుతున్నదండి నీళ్ళు, వాటర్ మరుగుతున్నాయి. ఇందులో మనం ఇప్పుడు సేమియా వేసేసుకుందాము. నేను 1 గ్లాస్ వేస్తున్నాను. నేను దీన్ని అదేమీ ఫ్రై చేయలేదు. దీన్ని ఫ్రై చేస్తే అంతగా బాగోదు కలరు, కలర్ కానీ కాదు ఏమో అంత టేస్ట్ ఉండదు. ఇది ఇలాగే ఉడకనిద్దాము. నేను సిమ్లో పెట్టుకుంటున్నాను కొంచెం. ఇది ఉడికే టైంలో మనం షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ మనం ఏదైతే 1 కప్ వేసుకుంటే అదే క్వాంటిటీలో వేసుకోవాలి. వాటర్ 2 కప్స్, 1 గ్లాస్ షుగర్, 1 గ్లాస్ సేమియా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ప్రసాదం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్స్ టైంలో పెట్టుకోవచ్చు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. పూజల టైంలో ప్రసాదాలు కొంతమంది వరలక్ష్మి పూజకి 21 రకం చేసుకుంటారు కదా, 9 రకాలు అని చెప్పి అలాగా ఆ టైంలో కూడా ఇది యూస్ అవుద్ది. చూద్దామండి ఒకసారి ఓపెన్ చేసుకుని ఎలా ఉందో. చూస్తుంటే తెలుస్తుంది ఉడికిందో లేదో కూడా తెలుస్తుంది కదా మనకి, ఉడికింది. దీన్ని కలుపుకుందాం ఒకసారి, చెక్ చేసుకుందాము. ఇటువంటి టైంలో మనం పంచదార వేసేసుకోవాలి. ఒకవేళ మనకి ఎవరికైనా తెలియకపోతే మనం ఉప్మాకి ఎసరు పోస్తాము. ఎసరు పోసిన తర్వాత ఉప్మా ఎలా ఉడికి పెట్టుకుంటామో, కానీ ఇందులో పోపు వేసుకోము, ఆయిల్ వేసుకోము, అదొకటే డిఫరెన్స్. ఉప్పు అదేం వేసుకోము, కానీ ఉత్తి నీళ్ళలో సేమియా వేసుకొని ఉడకపెట్టుకుంటాం అంతే. ఇప్పుడు పంచదార వేసుకుందామండి. 1 కప్ పంచదార వేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకుందాము. ఇది ముద్దగా రావాలి. అదే మనం పాయసం టైంలో పాలల్లో పంచదార వేసుకుంటాం కదా, ఎక్కువ పాలు పోసుకుంటాము. దీనికైతే కరెక్ట్ మెజర్మెంట్లో పోసుకుంటాము. ఇది దగ్గరికి వచ్చేదాకా ఉంచాలి, పాకం వస్తుందండి అందుకని చెప్పి ఆ టైం దాకా ఉంచాలి. ఈ లోపు మనం క్లోజ్ చేసుకుందాము. అప్లై చేస్తాం కదండి, అది మొత్తం వేడిగా ఉన్న స్టవ్ మీద పెట్టాం కదా, ఘీ చూసారా ఎలా అయిందో. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే చూసుకున్నామో అది వేసేసుకుందాము. తర్వాతైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు, ముందర వేసేసుకోవచ్చు. ఇందులోకి చూసారా అంటుకోవట్లేదు, ఎందుకంటే ఇది మొత్తం దగ్గర పడింది కాబట్టి అంటుకోవట్లా. పోల్ కూడా ఏమీ అంటుకోవాలి, ఏదైతే ఉందో అది మొత్తం ఎక్సెస్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ప్లేట్ మొత్తం. మొత్తం అప్లై చేసేసుకున్నాను, ఇలాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. దీనిపైన మనం 1 స్పూన్ ఘీ వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఒకే సేమ్ లెవెల్లో స్ప్రెడ్ చేస్తానండి. మొత్తం వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలి, చల్లారిపోతే ఇది పీసెస్ కింద అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే రవ్వ కేసరి అయినా ఏదైనా సరే చల్లారేసరికి ఒక బౌల్ కింద స్ప్రెడ్ అవుతుంది కదండి, ఒక బౌల్ కింద దగ్గరగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ముందరే స్ప్రెడ్ చేసుకున్నాం. నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను. దీనికి ఎక్కువ నెయ్యి ఏం పట్టదండి, 2 స్పూన్స్, 2 పెద్ద స్పూన్ల దాకా పడుతుంది, లేకపోతే 1 హాఫ్ కప్ అనుకోండి మీ మెజర్మెంట్ ప్రకారం. అయితే ఇది మొత్తం నేను ఘీ స్ప్రెడ్ చేస్తున్నాను. చేతికన్నా ఇదైతే కొంచెం సింపుల్గా అయిపోద్ది, ప్లస్ బాగుంటుంది కూడా అప్లై చేయడానికి కూడా మనకి. ఇది 1 15 మినిట్స్ అలా ఉంచేసుకుంటే పీసెస్ కింద కట్ అవ్వడానికి వస్తుంది. చూస్తుంటే చాలా బాగుంది కదండి. ఇదిగోండి పీసెస్ కింద చేసుకున్నాను, చూసారా చాలా బాగుంది. కొంచెం 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ చల్లారాక పీసెస్ కింద కట్ చేసుకోవాలి, లేకపోతే రాదు. చూడడానికైతే చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.